हेलो हाय नमस्ते वेलकम टू माय चैनल हेमा एवरीथिंग होममेड अंदर बहुरा ने चला बहुत बेंडकाय फ्राई चूस्ते चाला टेम्प्टिंग ना स्टाइल ओक्कसारी इला ट्राई चेयंडी पप्पुचार तोटी चाला बागुंटुंदंडी इंदुलो शनगपप्पु मिनपप्पु जीलकर्र एंडमिरपकाय करिवेपाकु वेल्लुलिपाय ఒక 4-5 రబ్బుల ఎల్లుల్లిపై కొద్దిగా నువ్వులు నువ్వులు మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఇందులో నువ్వులు పడితేనే టేస్ట్ చాలా బాగుంటుంది కర్రీ ఓకే ఇవన్నీ ఆయిల్ లేకుండా వట్టిగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి ఇవి బాగా చల్లారనివ్వండి నెక్స్ట్ అదే పాన్ లో కొద్దిగా ఆయిల్ వేసి బెండకాయ ముక్కలు వేసి ఇంకేమీ వేయొద్దు కొద్దిగా పసుపు కొద్దిగా సరిపడా salt వేసి వేగనివ్వండి కారం వద్దు ఆల్రెడీ మనం ఎండమిరపకాయ ముక్కలు తీసుకున్నాం కాబట్టి ఇంకా కారం అవసరం లేదు ఇవి వేగుతా ఉంటాయి ఈ లోపు చల్లారిన ఈ పప్పులన్నీ కూడా ఒకసారి మిక్సీ పట్టుకోండి మిక్సీ పట్టుకొని మరీ పౌడర్ లాగా అక్కర్లేదు అదే పౌడర్ లాగా మెత్తగా అక్కర్లేదు పర్లేదు చిన్న బరకున్న పర్వాలేదు బాగుంటుంది చూడండి ఇలా వేసుకున్నదంతా ఒకసారి మిక్సీ పట్టుకున్నదంతా ఒకసారి వేరే ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇందులో నేను వేరుశెనగ గుడ్లు వేయలేదు వేరుశెనగ గుడ్లు వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది కానీ మా ఇంట్లో తినరు వేరుశెనగ గుడ్లు వేస్తా అందుకే నేను వేయలేదు చూడండి ఈ బెండకాయ ఇలా వేగిన తర్వాత మనకి ముక్క మెత్తబడింది వేగింది అని తెలుస్తుంది కదా తెలిసిన తర్వాత చక్కగా ఈ పౌడర్ వేసేయండి ఇలా పౌడర్ అంతా వేసేయండి ముక్క మెత్తబడింది ఇంకా దించేయొచ్చు అన్న టైం లో ఇది వేయండి ఇంకా కావాలంటే కొద్దిగా ఎండమిరపకాయలు వేసుకోవచ్చు మీకు నచ్చితే వేరుశెనగ గుడ్లు కూడా వేసుకోవచ్చు నువ్వుల మెయిన్ అండి నువ్వులు పడితే టేస్ట్ బాగుంటుంది కమ్మగా ఉంటుంది కర్రీ పప్పుచారు సాంబారు చారున్న దీని కాంబినేషన్ తో చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో తింటే సూపర్ ఉంటదండి కర్రీ ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటదండి ఇలా చక్కగా వేడివేడి అన్నంలో పెట్టుకొని తింటే మా పిల్లలకైతే చాలా ఇష్టం పప్పులు అన్నీ ఉన్నాయి కాబట్టి అది మిక్సీ పట్టి వేస్తాం కదా ఆ టేస్ట్ ఆ పౌడర్ టేస్ట్ అంతా బెండకాయలకు పట్టి బాగుంటుందండి కర్రీ కూడా చాలా తొందరగా అయిపోతుంది ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్